మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్మాణమైపోయినాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేమేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి స్వచ్ఛడు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్ ఫస్ట్ దాని మీద చూసాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. రెండు నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండా. బయటకు కూడా పోవటానికి టైం లేక, ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, ప్లాన్లు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే, 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది, 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 మంత్స్కి, అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావాల్సి ఉంటే మనకి ఇచ్చారు వాళ్ళు. 454 కోట్లు ఇచ్చారు, దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఎవరు మున్సిపాలిటీస్కి, మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలా, అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళా మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు మళ్ళీ వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మున్సిపాలిటీస్ బలోపేతం కావడానికి, అంటే డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ, ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖకు వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ ఉండో చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2021లో, అంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, 2980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన షేర్ కూడా ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 298 కోట్లు ఇచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 298 ఇచ్చేవాళ్ళు, వదిలేశారు. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక 11 కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ 2 ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారే చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా 150 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు. ఇచ్చే డబ్బులని ఖర్చు పెట్టేయండి, తర్వాత మళ్ళీ 298 కోట్లు తీసుకురండి అని చెప్పారు. అంటే 2014-19 దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరిమేవాళ్ళు ఢిల్లీకి, పోండి ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, పనులు చేయండి అని. అసలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్మాణం చేసింది. టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరూ చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం, కమిటీలు వేస్తున్నాం. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం. ఆ కమిటీల రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఎన్నిక కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, అంటే డెవలప్మెంటే కాదు
మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, సంక్షేమ ప్రజలకు జరగాల, డెవలప్మెంట్ జరగాల. అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన 5 సిగ్నేచర్లు ఒకటి ఉంది. 100 రోజుల్లో చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 100 రోజుల్లోనే మళ్ళా ఇంకొక 75 అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ 13 స్టార్ట్ చేస్తున్నారు. మరొక మా అధికారులు అయితే 203 అన్నా క్యాంటీన్స్లో 202 రెడీ చేశారు. అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు, 100 క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ దానికి యాక్చువల్గా ఒక 70 స్టార్ట్ చేస్తున్నాం. మిగతావి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఏ రివ్యూ జరిగింది, ఏం డిసిషన్ తీసుకుంది మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అందరితో డిస్కస్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులతో అందరి సలహా మేరకు ముందుకు పోవటం జరుగుతుంది. అంటే ఒక తణుకులో రిపోర్ట్స్ వచ్చినాయి యాక్చువల్గా, ప్రిలిమ్ రిపోర్ట్స్. అది 59-69 కోట్లకి యాక్చువల్గా బాండ్స్ ఇవ్వాలంటే వాళ్ళు 730 కోట్లు విలువ చేసే బాండ్స్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి డిఫరెంట్ ప్లేస్లో కూడా జరిగింది. అన్నింటిలో కమిటీ చేసాము, రిపోర్ట్స్ అన్నీ త్వరలో వస్తాయి. అవన్నీ స్టడీ చేసేసి ఏదైతే కోర్టు ఆదేశించిందో దాని ప్రకారం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అన్ని దగ్గర బాండ్స్ రిలీజ్ చేస్తాం. ఆయన గవర్నమెంట్లో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్త ఇప్పుడే చెప్పారు, ఇక చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా గుర్తు చెప్పుకుంటాం. చెప్పక ముందే ఇచ్చాం, అనౌన్స్ చేసాం, ఆయన నెక్స్ట్ డే వచ్చాడు. యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం అమ్మా, ఒక 2 మంత్స్ 3 మంత్స్, అందుకే 6 మంత్స్ అన్నది. 6 మంత్స్ పీరియడ్లో అన్ని క్లారిటీ ఇస్తాం. మనం చెప్పుకుంటే మీరు అడిగే ఇలా వాళ్ళు చేసిన అస్తవ్యస్తం చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చొని నా డిపార్ట్మెంటే చెప్తాను. అది ఈ శాండ్ యాక్చువల్గా అక్టోబర్ 15వ తేదీ వరకు కొద్దిగా సమస్య ఉంటుంది. ఎందుకంటే ఎన్జీటీ వాళ్ళు రివర్స్లో ఉండే అక్టోబర్ 15 దాకా ఈ సీజన్లో లోడగుడితే యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దానివల్ల ఉన్న స్టాక్ అయిపోతుంది. అయితే ఎక్కడైతే డ్రిజింగ్ చేయగలరా చేయమని ఆదేశించారు కూడాను, దాని మీద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా యాక్చువల్గా రివ్యూ చేస్తున్నారు. వీలైన తొందరలో ఆ సమస్య తీరిపోతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చేదన్నా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది, దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం, అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోనంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టేలోపల అని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలపు తప్పుతున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా, ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటుంది. లేకపోతే ఆంధ్రాలో కూడా హైడ్రో అలర్ట్ పెట్టాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు 2014-19 దాకా 13 జిల్లాలకి ఏ జిల్లాకి ఏం చేయాలనేది ఏం చేయబోయేది ఒక కాపీ యాక్చువల్గా చేసి అసెంబ్లీలో క్లియర్గా ప్రకటించారు. 13 జిల్లాలకు ఏ జిల్లాలో ఇండస్ట్రీస్ తెస్తున్నాం, సాఫ్ట్ ఇండస్ట్రీస్, హార్డ్ ఇండస్ట్రీస్ లేదా ఎంప్లాయ్మెంట్ చేయి, అలా యాక్చువల్గా 13 జిల్లాలకు అప్పుడు చేశారు.
మల్లాగూడి ప్రొడక్షన్ గవర్నమెంట్ వచ్చింది. ఖచ్చితంగా వారి విజన్తో 13 జిల్లాలను సమానంగా డెవలప్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరి ఈరోజు కేబినెట్లో కీలకమైన శాఖ ఎంఏవిడి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు విశాఖపట్నం మొన్న మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆ రోజు అధికారిక పర్యటనలు కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు కానీ లేకపోతే ఇటువంటి సైట్ విజిట్లు కానీ ఏమి ఆ రోజు చేయలేకపోవడం వల్ల వరకు వచ్చి వెళ్ళిపోయినా కూడా అఫీషియల్గా అయింది మొట్టమొదటి ట్రిప్ విశాఖపట్నానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లోనే జీవీఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ